కొన్ని కొన్ని నెలల క్రితం నాకు ఫోన్ వచ్చింది మా తమ్ముడికి. మా తమ్ముడు వేరే రూమ్లో ఉన్నాడు. నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఫోన్ చేసి అడుగుతున్నాడు, బాపిరాజ్ గారు ఉన్నారండి అని అడిగాడు. బాపిరాజ్ ఎవరండి అన్నాను. మళ్ళీ బాపిరాజ్ గారు అని, సారీ అండి ఇది రాంగ్ నెంబర్ అని పెట్టేశాను. మళ్ళీ ఫోన్ చేశారు, ఫోన్ చేసి బాపిరాజ్ గారు ఉన్నారండి. లేదు అసలు ఎవరు మీరు ప్రాబ్లం అంటే ఇదేనండి ఇదే నెంబర్ ఇచ్చారన్నారు. నెంబర్ చూస్తే అదే నెంబర్. నేను చెప్పాను అరే రే అది తప్పు, మీరు తప్పు పోగలుగుతున్నారు, అది బాపిరాజ్ కాదు, ఇట్స్ బాబ్ రెజీ. సో అవతల వాళ్ళకి బాబ్ రెజీ అన్న ఒక పేరు ప్రొనౌన్స్ చేయడం రాక దాన్ని బాపిరాజ్ చేసేసాడు. సో మా తమ్ముడు చాలా కోపం వచ్చింది, నా పేరు ఇట్లా మారిశాను. అంటే మన పేరుని మారిస్తేనే మనకు అంత బాధపడినప్పుడు దేవుడు ఎలా ఉండాలో అలా కాకుండా నువ్వు విగ్రహంలో పెట్టి ఆయన స్థాయిని తగ్గించి నువ్వు ఆరాధన చేస్తే అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అందుకే నేను విగ్రహ ఆరాధన ఇష్టపడ్డాను. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు క్రైస్తవులుగా మనం సరైన రీతిలో ఆరాధన చేస్తున్నామా అనంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు విగ్రహారాధన ఎందుకు తప్పన్నాం? దేవుడు ఎలా ఉండాలో అలా కాకుండా ఆయన్ను తగ్గించి ఆరాధన చేశావు కాబట్టి దాన్ని నువ్వు విగ్రహారాధన అని అన్నావు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారంటే దేవుడు ఎలా ఉండాలో అలా కాకుండా ఆయన తక్కువ చేసుకుని ఆలోచన చేస్తూ నువ్వు చేసిన ప్రతి ఆరాధన విగ్రహారాధనే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి పరీక్షలు బాగా రాయలేదు కానీ ఏం విశ్వాసం ఉందంటే ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను పరీక్షలు బాగా రాలేదు కానీ నువ్వు అద్భుతాలు చేసేవాడు, శూన్యంలోంచి సమస్తాన్ని సృష్టించే దేవుడివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు కాబట్టి నా ఎగ్జామ్ని కూడా నువ్వు పాస్ చేసేస్తావు. ఆయన చేసిన ప్రార్థన విగ్రహారాధన. ఎందుకంటే దేవుడు యొక్క స్థాయిని తగ్గించి అని అన్యాయంగానా అద్భుతంగా చేసేస్తాడు, పాస్ చేసేస్తాడు అని నువ్వు ఆలోచిస్తున్నావే, దేవుడు తక్కువ ఆలోచిస్తున్నావే, అది విగ్రహారాధన. నేను టీవీలో కొంతకాలం క్రితం చూస్తూ ఉన్నాను, ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, నేను పేరు చెప్పను కానీ ఆయన టీవీలో చెప్తాను అనమాట. అదేంటంటే ఆయనకి డబ్బులు లేవట, పాపం ప్రార్థన చేసుకున్నారట, ఒక పార్క్లో తిరుగుతున్నారు, ఇంతలోకి సడన్గా ఒక పార్క్లోకి వెళ్ళే కానీ ఒక పార్క్లో 5,000 రూపాయలు కట్ట దొరికిందట. ప్రైజ్ లార్డ్, దేవుడు నాకు 5,000 రూపాయలు ఇచ్చాడట. అంటే నువ్వేం చెప్తున్నావు ప్రజలకి? మా దేవుడు అద్భుతాలు చేస్తాడు అని చెప్తూ ప్యారలల్ ఇంకో విషయం చెప్తున్నావు, మా దేవుడు అన్యాయం కూడా ఎవడదో నొక్కేసి నాకు ఇస్తాడు, అదేనా చెప్తున్నావు? అంటే దేవుడిని చాలా చీప్గా ఆలోచించడం, ఆయన తక్కువ చేసుకుని ఆరాధన చేస్తూ తక్కువ చేస్తున్న ఆలోచనలు కానీ నీ ప్రార్థనలు కానీ ఆయన స్థాయిని తగ్గించి నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన ప్రతి ఆలోచన విగ్రహారాధనే. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుని సరైన పద్ధతిలో ఆరాధించడానికి ఆ శ్రద్ధ తీసుకుంటున్నానా అంటే క్రైస్తవులుగా మనం తీసుకుంటలేదు. ఇది మనం గమనించాలి.